Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ ఎమ్మెల్యేకు మరీ ఇంత బరి తెగింప. జగన్మోహన్ రెడ్డి అనే పేరు వింటేనే చంద్రబాబు నాయుడు అండుకోకు ఒంటికి కారం రాసుకున్నట్లుంటుంది. అందుకనే జగన్పై ఆరోపణలు విమర్శలంటే బుర్రతో పని లేకుండానే నోరు పారేసుకుంటారు. తాజాగా పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన ఆరోపణలే దీనికి ఉదాహరణ. నిమ్మల ఏమన్నారంటే, బ్లాక్ మనీ అంతా జగన్ దగ్గరే ఉందట. ఆంధ్రప్రదేశ్లో కనబడని 2000 నోట్లు మొత్తం జగన్ దగ్గరకే చేరిందని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో జగన్ వణికిపోతున్నారట. వచ్చే ఎన్నికలలో డబ్బులు వెదజల్లడం కోసమే జగన్ లక్షల కోట్ల రూపాయలను తాడేపల్లి ప్యాలెస్, ఇడుపులపాయ ఎస్టేట్, లోటస్ పాండ్, బెంగళూరులోని యలహంకలో కోట్లాది రూపాయలను దాచిపెట్టినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి సంబంధించి 2000 నోట్ల మార్పిడిపై ప్రత్యేక నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30 తేదీలోగా జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ మార్గాల్లో 2000 రూపాయల నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్నట్లు తమకు ఖచ్చితమైన సమాచారం ఉందన్నారు. ఇక్కడే నిమ్మల ఎంతటి మూర్ఖుడో అర్థమవుతోంది. జగన్ మీద మాట్లాడడమంటే చాలు, కాస్త లాజిక్ అన్నది అప్లై చేయాలని కూడా తమ్ముళ్ళు ఎందుకు అనుకోవడం లేదో అర్థం కాదు. తాము ఏం మాట్లాడినా ఎదురు ప్రశ్నించకుండా అచ్చేసే ఎల్లో మీడియా ఉంది కాబట్టి బుర్రకు కాకుండా కేవలం నోటికి మాత్రమే తమ్ముళ్ళు పని చెబుతున్నారు. నిమ్మల ఆరోపణలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. బ్లాక్ మనీని ఎవరు కూడా కిరాణా షాపుల్లో బియ్యం, పప్పులను బస్తాల్లో దాచుకున్నట్లు దాచుకోరు. బ్లాక్ మనీని భూములు, బంగారం, వజ్రాలు, కంపెనీల్లో షేర్ల తదితర రూపాల్లో దాచుకుంటారు. అంతేకాని నిమ్మల చెప్పినట్లు లక్షల కోట్ల రూపాయలను బస్తాల్లో దాచుకోరు. రాష్ట్రంలో కనబడని 2000 రూపాయల నోట్లన్నీ తాడేపల్లిలోనే ఉన్నాయట. అప్పటికీ రామానాయుడు తాడేపల్లి ప్యాలెస్లో చూసినట్లు చెప్పారు. ఆరోపణలు చేసేటప్పుడు కాస్త ఇంగితంతో చేయాలని కూడా నిమ్మలకు తోచకపోవడమే విచిత్రంగా ఉంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెతలాగా చంద్రబాబే నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటే ఇక నిమ్మల లాంటి తమ్ముళ్లను ఆపేదెవరు?